కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు. రచ్చబండ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హాన్ మియాపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 8 సంవత్సరాలుగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా బుర్హామియాపేట గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గురించి ప్రజలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరరావు, ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, అక్కడ అందరికి పింఛన్ ఇచ్చారు. మళ్ళీ అవి అయిపోయినాక కట్టుకున్నా బురామేట ఎంత మంది కట్టుకుంటే అంత మందికి ఇండ్లు ఇచ్చి ఇండ్లకు ముగ్గులు వహించి ఆ ఇండ్ల బిల్లులు ఇప్పించి ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము తీసుకుంటాం. కానీ మీరు నమ్మండి, పట్టిక దొంగలను నమ్మకండి. కాబట్టి ఇవాళ 2 సార్లు నమ్మి మోసపోయారు. నమ్మిన మోసపోయిన వాటి ఊరికే అవసరం లేదు. ఇవాళ వ్యవస్థలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ అయినా మనం డబ్బులు ఇవ్వాలనే పంచాయతీ పరిస్థితి లేదు. పాపం మన మనవరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, బురామేపేట ఐకేపీ సెంటర్ ఇనాగ్రేషన్ కడతారు, అంతేనా? వస్తారు, మళ్ళా వడ్డు కటింగ్, వడ్డు కటింగ్ కూడా రాడాయనే. వడ్డ కటింగ్ సాయన సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. అచ్చుడు రిబ్బన్ కట్ చేసుడు, ఫోటో దిగుడు, పొయ్యి వేసి కూడా వండు. మరి వడ్డెంత కట్ చేస్తానా, ఎందుకు కట్ చేస్తానా, మీకు ఏం సంబంధమే, నేను ఉన్నా అని చెప్పి రైస్ మిల్లర్ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో జేసీ దగ్గరకో పోయి మాట్లాడే పరిస్థితి లేదు. అయితే నేనెక్కడ బాధపడతా ఉన్నాను. మధ్యాహ్నం పూట పొలాలు అయినాయి, మీద మానే డ్యామ్ ఉంది, దాని మీద ఇంకో ఏదో అక్కడ మిడ్ మానేర్ ఉంది, ఇవన్నీ ఉండగా పొలాలు దాటి వరద దాటి మళ్ళీ మానేర్లకు ఇసుకొచ్చే పరిస్థితురా. అంటే 2 ఏళ్ళు అక్కడ టెండర్లు, అంటే 2 ఏళ్ళు 4 ఏళ్ళ మానేరు ఏం లేకుండా భూస్థాపితం చేసేటువంటి ఆలోచనతోని ఇవాళ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ ఎమ్మెల్యే ఇంటి దాకా ఈ భాగవతం నడుస్తా ఉంది. నియోజకవర్గాలు దుమ్ము దూరి మనుషుల లారీలు ఇళ్లలో పోవడు, ఓర్లో 20 టన్ల లారీ 30 టన్లు పోవడు, 35-60 టన్లు పోవడు, ఇట్లా రకరకాలు చేసే ఈ పెద్దపల్లి నియోజక ప్రజలను ఇవాళ అనేక రకాల ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి రేపు రాబోయే రోజుల్లో మరి 2 సార్లు మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మరి ఇవాళ ఇక్కడ మనోహర్ రెడ్డికి కారుకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఎవ్వి లేవు, ఎవ్వి జరగలే. ఒక రైతు బంధు అవసరమైతే ఎవరైనా చనిపో 59 ఏళ్ళలోపు చనిపోతే 60 ఏళ్ళలోపు చనిపోతే ఒక 5 లక్షలు. ఇవి 2 స్కీమ్స్ తప్ప ప్రత్యేకంగా రైతుకు కానీ పేద ప్రజానికానికి కానీ లాభం జరిగింది ఏది లేదు. ఆనాడు విత్తనాల మీద సబ్సిడీ, పనిముట్లు వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీ, ఇలా కోఆపరేటివ్ బ్యాంకులో మీరు 1 లక్ష రూపాయలు రుణం తీసుకుంటే అప్పటి ప్రభుత్వం 6% రిబేట్ ఇచ్చేది. ఇవాళ రిబేట్ లేదు, ఏది లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏది జరగలేదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మీ సమస్యలు అన్నీ తీరుతాయి. ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారు. పాప ఆయన రాష్ట్రాన్ని విడిచిపెట్టిండు, ఇక దేశం కావన్నాడు ఆయన. ఈ రాష్ట్రం అయిపోయిందంటే బాగా బంగారం అయిపోయిందట, ఇంటికింత బంగారం చేసినా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి మన పైసలు తీసుకుపోయి అక్కడెక్కడ పంజాబ్లో వస్తాడు, మన పైసలు తీసుకుపోయి అక్కడ హర్యానా వస్తూ ఉన్నాడు, ఉత్తర పైసలు వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనోళ్ళు ఎవరు పేదోళ్ళు లేరట, మన దగ్గర అన్ని బాగానే ఉన్నాయట. 8.5 ఏళ్ళలో 1 ఇల్లు దిక్పాని ఇల్లు. నేను ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను, నారాయణరావుపల్లి గ్రామంలో అడిగిన ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇల్లు శాంక్షన్ ఇచ్చి కట్టుకున్న వాళ్ళకి ముగ్గు వహించి కట్టుకున్న వెను వెంటనే ఆనాడు బిల్లిచ్చి ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజమా అవుతా మీరు చెప్పండి ఒకసారి. కనీసం 100 ఇళ్ళు నిర్మాణం చేసినాం నారాయణరావుపల్లి గ్రామంలో. ఇవాళ 8 ఇళ్ళలో 1 ఇల్లు ఇయ్యలేదు. 2014 నమ్ముతుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే నిజం అనుకుంటుంది. మళ్ళీ 2018 అవుతుంది అయిపోయా. ఇప్పుడు ఏం చెప్తారు కొత్తగా అంటే నేను ఇది జరుగుతుంది 100% ఇదే చెప్తాను ఆయన. అదే ఎన్నికలు రాగానే 6 నెలల ముందో 3 నెలల ముందో మీకు ఎవరింటికి వాళ్ళకి ముగ్గులు వస్తారు, ముగ్గులు వచ్చినట్టు చెప్తారు. 30 ఇళ్ళకో 40 ఇళ్ళకో మీరు బేస్మెంట్ లేవగానే ఏగ మళ్ళీ కేసీఆర్ అత్తని మీ బిల్లు వస్తాయని చెప్తారు.
ఇప్పుడు 57 ఏళ్ల పించన్ వచ్చిన రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏకకాలంలో 100,000 రూపాయల రైతు రుణమాఫీ, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 2018 మేనిఫెస్టో పెట్టి ఈ రోజు వరకు 100,000 రూపాయల రుణమాఫీ కాలే. ఇలా మీరు బ్యాంకులలో లెక్క చేసుకుంటే 50,000 75,000 అయింది, 100,000 150,000 అయింది ఇవాళ ఒక్కొక్క రైతుకు. ఈ రోజు వరకు రైతు రుణమాఫీ జరగలే. కానీ రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఖచ్చితంగా మీరు రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇవ్వాలి కూడా రుణమాఫీ, మీరు రుణాలు కట్టకండి, రాబోయే సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు కష్టాలు కాబట్టి 200,000 రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఏకకాలంలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాకుండా అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అదే కాకుండా వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన బీమా పథకం, రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం, అంటే రైతులకు ఏదైతే ఉపాధి హామీ కూలి రైతు కూలీలను వ్యవసాయానికి అనుసంధానం చేయడం, అదేవిధంగా గతంలో మనం ఏంటంటే బీమా సౌకర్యం అని చెప్పి రైతుల దగ్గర క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు కట్ చేస్తా ఉన్నాయి ఎకరానికి ఇంత అని చెప్పి. కానీ ఈ రోజు వరకు రైతులకు నష్టపరిహారం రాలే ఏ ఒక్కరోజు కూడా. పటిష్టమైనటువంటి దాన్ని యంత్రాంగం తీసుకొచ్చి నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం, కారణమైన వ్యక్తులపై పీడియాక్ కేసులతో కలిగిన చర్యలు, వారి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ఆస్తులు చేసి రైతులకు ఏదైతే పంట ములవలేదో మొక్కలు ములవలేకపోతే వరి నాటైతే వండకపోతే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం. అదే కాకుండా ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న ఏదైతే రైతులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతు బంధు 10,000 ఇస్తుందో దాని స్థానంలోనే ఇందిరమ్మ భరోసా పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు. అదే కాకుండా కౌలు రైతులకు 15,000 రూపాయలు. ఇలా రైతు కూలీలు గ్రామాలలో ఉపాధి హామీ పనిచేసేటువంటి ఎవరైతే భూమి లేని రైతు కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు మరి రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మూటపట్ట చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు. అదేవిధంగా అందరి భూములను మరి రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ. ఇవాళ ముగ్ధంపూర్ శివార్లు ఉంటే మీరు కలిమారెమ్మారావు దగ్గర పోతారు నారాయణరావుపల్లిలో, ఇటు శివార్ల గొల్లపల్లి సాంబేపల్లి శివార్లో ఉంటే సుల్తానాబాద్ ఎమ్మార్వో దగ్గరికి పోతా ఉన్నారు. గత 2 ఏళ్ల నుంచి వెళ్ళి ఎవరి కూడా మరి రెవెన్యూ చట్టం అస్తవ్యస్తం ఉంది. ఇవాళ ఒకళ్ళ భూమి 15 కింద భూమి కొనుక్కుంటే పాస్బుక్ వచ్చింది, టైటిల్ డీడ్ ఉంది, మళ్ళా కొత్త పాస్బుక్ తెలంగాణ రాష్ట్రం కొత్త పాస్బుక్ ఇస్తే గతంలో 15 కింద అమ్మినాని పేరుగా ఈ భూమి ఆయన పేరు పడ్డది. ఏదైనా చెప్పి మనం ఇలా రెవెన్యూ చుట్టూ తిరుగుతా కూడా ఎక్కడ కూడా రేపైతుంది మాపైతుంది ఇవాళ ధరని పనిచేస్తలేదు కంప్యూటర్ తీసుకుంటులేని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పి రైతులు మోసం చేస్తూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ చాలా గ్రామాలలో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా మన నిర్దిష్ట సమయంలో అసంపూర్తి ప్రాజెక్టుల పూర్తి. అంతేకాకుండా రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టవాని అధికారులతో సైతం కమిషన్ ఏర్పాటు. లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితికి అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక అనే మాట తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఏదైతే మా అమ్మ సోనియా గాంధీ గారు చెప్పిందో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అమరవీరుల త్యాగాలు, విద్యార్థులు యువకులు వీళ్ళందరి బలిదానాలను గుర్తుపెట్టుకొని మేము ఒక పక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఈ దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి కారణమైనటువంటి ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ రాష్ట్రం ఇస్తా ఉన్నాం, ఒక పక్క కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వదులుకొని ఈ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో ఆ రోజు ఇస్తామని చెప్పి ఏ రకంగా అయితే మీకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినామో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ అన్ని డిక్లరేషన్లు 9 డిక్లరేషన్లు రైతుల మద్దతు ధర ఇవన్నీ అమలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
మేము పూర్తి స్థాయిలు ఆమేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా జరిపించే ప్రయత్నం జరిపిస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గట్టిగా మా మహిళా సోదర మనలు సపోర్ట్లతో ఆమోదించాలి. ఇవాళ వరి ధాన్యం 1960 రూపాయలు మద్దతు జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి గారు వరి వేద్దన్నాడు, కేంద్రంలో నరేంద్ర మోడీ పియ్యం వద్దంటాడు కాబట్టి నేను వరి తీసుకోను. వరి పెట్టద్దు కేసీఆర్ ఒక్కసారి చెప్తే మీరు వరి పెడితే ఊరే మీరు ఎవ్వరు వరి పెట్టద్దు అంటే పాపం చాలా మంది దాని 10% అన్నారు కానీ నారాయణ రూపాయల 30% రైతులు వారు పెట్టలే పొలాలు నిజమవుతాం 30% పెట్టలే. 4 ఎకరాలు 3 ఎకరాలు ఓరోరు మొత్తం వేసి పెట్టిర్రు పాపం ఆయన మాటలు.